న్యూసెలెట్స్. ఏపీలో వైసీపీ నాయకులు రాజకీయ ముసుగులో అరాచకాలకు నేరాలకు పాల్పడుతున్నారని, ప్రజల జీవితాలతో జలగాటమాడుతున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నేరగాళ్లకు సమాజంలో స్థానం లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలోని గుడమేరు వాగుకు పూడ్చివేసిన గన్ల ప్రాంతాన్ని మంత్రి రామానాయుడుతో కలిసి పరిశీలించారు. చూసేపడు తీసుకుని వెళ్ళండి. రాళ్ళుతో వేసాం కాబట్టి చిన్న రాళ్ళు వేసి ముందు చేసేసాం, ముందంతా జారేసేసి క్రాస్ కి ఏర్పాటు చేసి ఇప్పుడు దీన్ని అటాచ్ చేసాం. ఈ నీళ్లు ఎక్కడ డైవర్ట్ చేసి ఊరు మీద పోకుండా మళ్ళా ఏమన్నా ఆ కాలువలోకి వేసారా తెలియదా? అనే అడిగేది, అందుకే అక్కడ ఎంత లిఫ్ట్ చేసి నేను పోవడం. నేనేమంటాను, ఇక్కడ ఎక్కడన్నా ఒక బండి ఉంటాయి, ఎందుకు వెళ్తుందని చెప్పారు కదా. ఇక్కడ ఏదో చెరువు ఏంటది వాగు వాగు ఏంటని చెప్పారు. మన అందరం ఈ వాటర్ లా వచ్చింది పడితే మన దగ్గర ఇబ్బంది లేదు. పైన వాటర్ లా ఎప్పుడు ఇక్కడ 15 అడుగులు డెప్త్ ఉందండి. ఇక్కడ లోపల వాటర్ లోపల ఇక్కడ లోతు ఉందండి, అక్కడ మేరకు ఉంది. నిన్న అందులో పడవేసుకెళ్ళి చూసాను, అక్కడ 12 అడుగులు ఉందండి. ఇక్కడ అలవిగాని హామీలతో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఆ రుణాల రీస్ట్రక్చరింగ్ కు అవకాశం ఇవ్వాలని, లేకుంటే రాష్ట్రానికి అదనపు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నది సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా పలువురు ప్రభుత్వ పెద్దలు మంగళవారం ప్రజాభవన్ లో 16 ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో సమావేశమై భూకుంభుడిగా ఈ విజ్ఞప్తి చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి పంపిణీ చేసే నిధుల వాటాను 41 నుంచి 50% పెంచాలని కోరారు. ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత 10 ఏళ్లు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేసి ఆ అప్పులు భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే, ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు 5,000 కోట్ల రూపాయలు ఉంటే, అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. 5,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతా ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రయత్నం తీసుకొచ్చినటువంటి అప్పులు. ఆ అప్పులు కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చిన అప్పులు కూడా కావటం. కేంద్ర ప్రభుత్వంతో మేము ఫైనాన్స్ కమిషన్ దృష్టి తీసుకొచ్చింది ఏంటంటే, సరే ఇప్పుడు ఆ తీసుకొచ్చిన అప్పుల్ని ఆనాడు వాళ్ళు తీర్చి ఖర్చు పెట్టిపోయారు. అప్పులు 10 ఏళ్ల తర్వాత కట్టాల్సిన కండిషన్తో తెచ్చిన అప్పులు ఇప్పుడు మేము అధికారం రాగానే ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది. ఆ కట్టే భారం రాష్ట్ర అభివృద్ధి అవసరాలకి తీర్చడానికి
ఏమాత్రం వెసులుబాటు కాకుండా అప్పులు కట్టడానికి ధనవంతం అయిపోతాం. అందుకోసమని కొంత వెసులుబాటు కలిగించాలి అంటే రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగాం. తీసుకున్న అప్పులకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇలా విపరీతమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గిస్తూ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ మిగతా బ్యాంక్స్లో కానీ మళ్ళీ రుణాలు ఇచ్చి వీటిని రీస్ట్రక్చర్ చేసేటట్టుగా చేస్తే కొంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది. కాబట్టి అప్పులు రీస్ట్రక్చరింగ్ చేయడానికి మీరు రికమెండ్ చేయవలసింది వారిని కోరాం. ఏపీలో వైసీపీకి 40% ఓట్లు వచ్చాయన్న కక్షతో చంద్రబాబు వరదలను రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయమని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు ఊహించిన విధంగా వరదలు వస్తే వైసీపీ నిర్లక్ష్యం వల్లే వచ్చాయని ఆరోపించడం దారుణమని అన్నారు. మోగిపోద్ది కాకపోతే ఆ ప్రచారం ఇష్టం లేదని ఆయన అనుకున్నాడేమో. కాకపోతే నాకు ఇప్పుడు మీరు చెప్పే కాబట్టి గుర్తొస్తుంది, మా రామానాయుడు గారు అంటే మన రెవెన్యూ సారీ ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన చాలా కష్టపడిపోయాడంట. మీరు చూసారా బుడమేరు? నాకు తెలియక అడుగుతానండి, ఇరిగేషన్ మినిస్టర్ అంటే గండు పొచ్చడానిక. ఆ గండు పొచ్చడం కూడా మామూలుగా పొచ్చలేదంట, ఒక గొడుగు వేసుకున్నాడు, పచ్చ చొక్క వేసుకున్నాడు. పాప మంచోడు, ఏ మాటకి ఆ మాట, నేను ఎట్లయితే ఇలా ముద్ర వేసుకుంటానో ఆయన కూడా పచ్చ చొక్క వేసుకుని పార్టీ కమిట్మెంట్గా ఉంటాడు, దాని వరకు శభాష్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని ఎక్కడ పెట్టాడంటే, ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం గురించి మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు. ఏ ప్రాజెక్టు గురించి అయినా మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు. కానీ బుడమేరు గట్టు తెగిపోయింది కాబట్టి ఆ గట్టు దగ్గరే ఉండి అది పూర్చేంతవరకు బయట రామ్మన్నాడు. అక్కడే కూర్చున్నాడు, గొడుగేసుకున్నాడు, గాలి వచ్చినా గొడుగేసుకున్నాడు, ఏమంటే కెమెరాలో తీస్తున్నారు, అక్కడే భోంచేస్తున్నాడు, కెమెరాలో తీస్తున్నారు. బుడమేరు గండి పూడిన తర్వాతే ఇంటికి వస్తానంట. ఏందే నాకు అర్థం కాదు. బుడమేరు గండి పూడ్చడానికి ఇంత గొప్ప ఇరిగేషన్ మంత్రిగా పనిచేయటం నాకేం అర్థం కాల. అక్కడ మిలిటరీ వచ్చింది, గుత్తేదారులు వచ్చారు, వీళ్ళందరూ కలిసి గండి పూడ్చారు. అదేదో పెద్ద విపత్తులాగా, పెద్ద విపత్తు ఏమో చాలా పెద్దది, దానిలో గండి దిగటం అనేది ఒక చిన్న అంశం. ఆ గండిని పూడ్చేంత వరకు కూడా విశ్రమించని రామానాయుడు అని రీల్స్ మీద రీల్స్ రీల్స్ మీద రీల్స్ వచ్చేస్తున్నాయి. మేమేమో డ్యాన్స్లు వేసామంటే ఇంతకుముందు, వీళ్ళేమో గండ్లు పూడ్చారంటే ఈ రెండు కంపారిజన్ చేసి ఊహ దంపులు కొడుతున్నారు. ప్రచార ఆర్భాటాలు పెచ్చు, అసలు పని సున్నా. నాకు తెలియగలుగుతానండి, అసలు మీరు ఎన్ని రీల్స్ పెట్టుకునే బదులు ఆ 1వ తారీఖు, అదే 31వ తారీఖు రాత్రి 1:03 మీరు ఎవాక్యుయేషన్ చేస్తే చచ్చిపోయాడు కాదు కదా ఇంతమంది, పొలాల నష్టం జరిగితే జరగచ్చు అది వేరే విషయం. అంత దుర్మార్గమైన పని చేసి ఇవాళ గట్లు పూడ్చేటటువంటి కార్యక్రమానికి ఇరిగేషన్ మంత్రి గారు అద్భుతంగా చేశాడు, అమోఘంగా చేశాడు, శభాష్. ఇరిగేషన్ మంత్రి అది ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు అన్ని శభాష్ రామానాయుడు అని ఎవరు పడుతుంది? ఎవరు చెప్తారు? వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు. అద్భుతం రామానాయుడు ఎవరు చెప్తారు? ఏబిఎన్ వాళ్ళు చెప్తారు. రామానాయుడు మీ భలే ఫలా రామానాయుడు ఎవరు చెప్తారు? TV5 వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఓ డబ్బాలు కొట్టుకుంటున్నారు, నాకు తెలియగలుగుతా ఏమిటిదంతా అంటాను. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ లైక్ దాట్. అడ్మినిస్ట్రేటర్ అంటే శాసనాలు చేసేవాళ్ళం మేము. అవసరమైతే విజిట్ చేయొచ్చు, తప్పలేదు, విజిట్ చేయాలి, విజిట్ని పరిశీలించాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు పురమాయించాలి. మళ్ళీ అవసరమైతే 1-2 సార్లు విజిట్ చేయి, సోమవారం పోలవరంలాగా వెళ్ళు. కానీ పోలవరంలో నేను ఉంటా, పోలవరంలో నేను భోంచేస్తా, పోలవరంలో నేను స్నానం చేస్తా అంటే ఏంటి అది? ఇజ్ ఇట్ అడ్మినిస్ట్రేషన్? అదేమంటే అంబటి రామబాబు గారు అలా చేయలేదు, డ్యాన్స్ వేశాడు, ఆయన ఏమో అరిశాడు, ఏమిటిది నాకు అర్థం కదా. ఏదో సంక్రాంతికి కాసేపు డ్యాన్స్ వేస్తే అదే. హుస్సేన్ సాగర్ నిమజ్జనం నిషేధమంటూ ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సాగర్లో ఇప్పటికే కలుషిత నీరు ఉందని, కొత్తగా అయ్యేది ఏమీ లేదన్నారు. ఒకవేళ అక్కడ వద్దంటే ఎక్కడ నిమజ్జనం చేయాలో చెప్పాలని సీఎం రేవంత్ జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. నిమజ్జనంతో ప్రభుత్వానికి ఆదాయమని కోర్టుకు వివరించాలని సూచించారు. హిందువులను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ ఉద్దేశమని దుయ్యబట్టారు. ఇంట్లో పూజ గురించి తీసుకుని వస్తారు. చాలా వరకు నాకు ఫోన్ చేస్తున్నారు, భయ్యా ఇక్కడ మొత్తం బ్యారికేడ్ పెడుతున్నారు పోలీసులు, అదేవిధంగా బ్యానర్లు కూడా పెడుతున్నారు. ఆ బ్యానర్లో పోలీస్ ప్లస్ జీహెచ్ఎంసీఓలు ఒక బ్యానర్లో రాసినారు, మీరు ఈ టైం బోన్లో ఈ వినాయక సాగర్లో
నిమజ్జనం చేయలేరు హైకోర్టు ఆర్డర్ని ఆ విధంగా బ్యానర్లు ప్రింట్ చేసి మొత్తం వినాయక సాగర్ సౌరణి పెట్టుందంట. నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నా. గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర జస్ట్ 6 డేసే మిగిలింది. మొత్తం తెలంగాణలో మన హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ సరౌండింగ్ సిటీలో ఉన్న వినాయకులు వినాయక సాగర్కే వస్తుంది నిమజ్జనం గురించి. మళ్ళీ ఒకవేళ హైకోర్టు ఆర్డర్ని మీరు ఫాలో చేస్తే మళ్ళీ ఈ నిమజ్జనం ఎక్కడ చేపిస్తారు? ఒక్కసారి మీరు మాట జనాలకి చెప్పండి. ఇప్పటికే గణేష్ మహారాజ్ భక్తులు అయోమయంలో ఉన్నారు, కొద్ది భయంలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ మ్యాటర్ని ఏ విధంగా మీరు క్లోజ్ చేస్తారు ప్రజలకి చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక పాయింట్, వినాయక సాగర్ని సాగర్లో ఎందుకు గణేష్ మహారాజులు వేయకూడదు, ఎందుకు నిమజ్జనం చేయకూడదు? క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అవుతుంది వాటర్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి ఎవరు ఆబ్జెక్షన్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వినాయక సాగర్ దగ్గర తీసుకుని రండి వాళ్ళకి. ఆ వినాయక సాగర్ లోపల ఆ ట్యాంక్ బండ్ లోపల ఉన్న వాటరు గ్లాసులు తీసుకొని ఒక్కసారి తాగండి అని మీరు చెప్పండి. అది తాగే అంత మంచి వాటర్ ఉందా లేదా వాళ్ళే చెప్తారు. మొత్తం సరౌండింగ్ మురికి నీళ్లు దాంట్లో వస్తుంది, సరౌండింగ్ ఉన్న ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ దాంట్లో స్టోర్ అవుతుంది, ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్. మళ్ళా వినాయక సాగర్ లో గణేష్ మహారాజు నిమజ్జనం చేస్తే పొల్యూటెడ్ ఎందుకు అవుతుంది? ఎప్పుడైనా యాద పెట్టుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి వాటర్ పొల్యూటెడ్ కాదు. ఎందుకంటే దాని లోపల ఒకవేళ వినాయకుని ఆ వాటర్ లో వేస్తే 10 to 20 డేస్ అవుతుంది ఆ మెల్ట్ గానికి. కానీ ఆ దాంట్లో వినాయక సాగర్ లో గణేష్ మహారాజ్ని నిమజ్జనం చేసిన తర్వాత 2-3 డేస్ లోనే మొత్తం తీసేస్తారు. ఇంకా దాంట్లో ప్రాఫిట్ అవుతుంది కదా జిహెచ్ఎంసీకి కానీ గవర్నమెంట్ కి, దాంట్లో ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే గణేష్ మహారాజ్ ఆ విగ్రహాలు ఒక స్టీల్ ఫ్రేమ్ తయారు చేసి దాంట్లో పెడతారు, మొత్తము ఎన్నో టన్లు ఆ ఇష్టం. తిరుమల శ్రీవారిని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ దర్శించుకున్నారు. అష్టదళ పాద పద్మారాధన సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గంపై ప్రశంసలు కురిపించారు. రాష్టంలో ఇప్పుడు పనిచేసే సీఎం చంద్రబాబును చూస్తున్నామని అన్నారు. గతంలో పనిచేయడం తెలియని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని దినకర్ తెలిపారు. చంద్రబాబు పనితీరు బేష్ అని కితాబిచ్చారు. గతంలో పంచాయతీలకు నిధులు ఇవ్వని మంత్రిని చూశాం, రాష్టంలో ఇప్పుడు నికార్స్ అయిన పంచాయతీరాజ్ మంత్రిని చూస్తున్నాం. గతంలో విద్యను అమ్ముకున్న వ్యక్తి మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు వెంటనే స్పందించే విద్యాశాఖ మంత్రిని చూస్తున్నాం. ప్రస్తుతం ఓపికతో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య మంత్రిని చూస్తున్నాం. గతంలో నిస్సహాయ మంత్రిని చూశాం, రాష్టంలో ఇప్పుడు నిలబడి పనిచేసే జలవనరుల శాఖ మంత్రిని చూస్తున్నామని
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం కందిబడ్డలో వంతెన తెగిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకైతే దినదిన గండంగా ఉంది. వంతెన కుంగడంతో వాహనాల రాకపోకల్ని ఆపేసిన అధికారులు ఆ తర్వాత ఇటువైపు చూడడమే మానేశారు. నిత్యం బడికి వెళ్లే విద్యార్థులు ప్రమాదకర రీతిలో తాడు సాయంతో కుంగిన బ్రిడ్జిని దాటుతున్నారు. తమను పట్టించుకునే నాదుడే లేడని గ్రామస్తులు విద్యార్థులు వాపోతున్నారు. బ్రిడ్జిని మరమ్మతు చేయలేదని, కొత్త మార్గం కూడా చూపలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కందిబండ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. హుసేన్సాగర్ లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులు ట్యాంక్ బండ్ చుట్టూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను హుసేన్సాగర్ లో వేయకుండా చెరువు చుట్టూ ఇనుప కంచెలలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. Thank you.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల వల్ల భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఉదయం 7:30 43 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది. అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదల వల్ల నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుంచి 11 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మన్యం జిల్లాలో ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. జోలాపుట్ జలాశయంలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో వరద నీరు పొంగి పొర్లుతోంది. పచ్చని కొండల నడుమ ఎర్రటి వరద నీరు పరుగులు తీస్తోంది. నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో జలాశయం వైపు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.